ఎస్, 1 ఇయర్ బ్యాక్ మీకు విష్ణు ఇందూరి గారికి ఒక ఇష్యూ నడిచింది. అండ్ అది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది సార్? అంటే అది ఇష్యూ అనేది కాదు. సో బేసిక్గా అది క్లారిఫై చేశాను అప్పుడే నేను. ఏమని తను నేను ట్రావెల్ మొదలుపెట్టినప్పుడు ఒక ఎన్టీఆర్ బయోపిక్ అనే ఒక టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ని తను ఒక ప్రాజెక్ట్ లాగా షేప్ చేయడం జరిగింది. ఈవెన్ దో మళ్ళీ నా చేత డైరెక్ట్ చేయడానికి అని ట్రై చేసినా కూడా అది వేరే కారణాల వల్ల అది కుదరలేదు. సో అదే ప్రాసెస్లో మేము ఇంకొక సబ్జెక్ట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ సిబిఎన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వీటి గురించి. ఆ సిమిలర్ థీమ్ లైన్స్, సిమిలర్ థీమ్ లైన్స్లో ఏదో వెబ్ సిరీస్ చేస్తారని అట్లాంటి అనౌన్స్మెంట్ ఏదో వస్తే, ఎందుకంటే తన ఫ్రెండ్స్ సర్కిల్లోనూ తన చుట్టూ ఆ స్క్రిప్ట్ కూడా సర్క్యులేట్ చేశాం. ఓకే, సో ఆబ్వియస్లీ తను అది తెలుసుకుని దాని నుంచి ఇన్స్పైర్ అయ్యే ఒక ప్రాజెక్ట్ షేప్ చేద్దామని, మౌంట్ చేద్దామని ట్రై చేశాడు. ఆ టైంలో చేసినప్పుడు నేను, అతనికి అధికారం ఉంది, అది పబ్లిక్ డొమైన్ మెటీరియల్, తను ఏమైనా చేయగలడు. బట్ అందులో ఏమైనా థీమాటిక్ ఎలిమెంట్స్ కానీ, స్టోరీ ఎలిమెంట్స్ కానీ, నా స్క్రిప్ట్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏదైనా కనిపిస్తే, ఇవన్నీ కంటిన్యూస్గా ఎప్పటి నుంచో 5 ఇయర్స్ నుంచి రిజిస్టర్ చేస్తూ వస్తున్న స్క్రిప్ట్ అది, రకరకాల వర్షన్స్గా. అందులో ఏ వర్షన్లో ఏ ఎలిమెంటు కనిపించినా నాకు లీగల్ యాక్షన్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని క్లారిఫై చేశాను. అంత చూసుకున్నట్లయితే ఎక్కువ పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు, అట్ ది సేమ్ వే మూవీస్ కూడా చేస్తున్నారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలవడం కానీ, లేకపోతే మీరు మూవీ నెరేజ్ చేయడం కానీ జరిగిందా? ఆయన్ని ఒకే ఒకసారి కలిశానండి, లాంగ్ బ్యాక్ లవ్వాజికల్ రీమేక్ షూట్ జరుగుతున్నప్పుడు కేఎస్ రామారావు గారు తీసుకెళ్లారు. సో ఆయన చాలా చాలా క్యాజువల్గా, చాలా వెరీ ఈజ్, ఐ ఫెల్ట్ వెరీ అట్ ఈజ్, అంటే చాలా ఫ్రెండ్లీగా పలకరించారు, కొంచెం మంచి జోకులు వేశారు. సో ప్రాజెక్ట్ చేద్దామనే ప్రయత్నాలు 2-3 ప్రొడ్యూసర్స్ ద్వారా జరిగినాయి. స్టోరీ కరెక్ట్గా సింక్లోకి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రిపబ్లిక్ అనే స్టోరీ ఒరిజినల్గా ఆయన ఉద్దేశించి రాసిందే. తర్వాత కొంచెం పొలిటికల్ లైఫ్లో ఉన్నారు కదా, అలాంటప్పుడు మనం బయస్డ్ ఫీలింగ్ వస్తుంది. న్యూట్రల్ నాకేంటంటే, ఈ రిపబ్లిక్ అనే సినిమా చాలా అబ్సల్యూట్లీ న్యూట్రల్గా, మోర్ ఆఫ్ సిస్టమ్ గురించి మాట్లాడే సబ్జెక్ట్ మ్యాటర్. ఎస్, వెరీ సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఈ స్టోరీ చెప్పారా మీరు పవన్ గారికి? లేదు, ఈ స్టోరీ నేను నరేట్ చేయడం అనేది జరగలేదు. నేను ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కథ ఉంది అనే ఒక మాట మాత్రం చెప్పాను అంతే. ఆయనకి ఆ టైంలో అప్పటికి ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు కదా. సో ఆ తర్వాత ఆయన కూడా పొలిటికల్ పార్టీ, పొలిటికల్ జర్నీలో ఉన్నారు కాబట్టి ఆయనతో పొలిటికల్ సినిమా చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగతా పార్టీలు ఈ సినిమాని న్యూట్రల్గా చూడరు. అంటే అండ్ సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఏమో అందరికీ న్యూట్రల్. సో ఆ న్యూట్రాలిటీ దెబ్బతింటుందనే ఉద్దేశంతో తేజు కొంచెం వెరీ సెటిల్గా, వెరీ రెస్పాన్సిబుల్గా ఓన్లీ నాన్ పొలిటికల్ ఇమేజ్ తోటి ఉన్నాడు. సో అందువల్ల తేజు పిక్ చేసుకోవడం జరిగింది. ఎస్, మళ్ళీ ఇప్పుడు ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడు ఉండబోతుంది మీ కాంబినేషన్? ఎనీడే అవకాశం కోసం మేము అందరం ఎదురు చూస్తూనే ఉంటాము. సో అవకాశం దొరుకుతుందేమో అని ఆశిస్తూనే ఉన్నాము.